నమస్కారం, నేను మీ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏపీ నుంచి మాట్లాడుతున్నాను. చాలామంది ఈ యొక్క ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ లేకపోతే యాంటీజెన్ టెస్ట్ని కానీ పదే పదే చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఈ వైరస్ ఒకసారి వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత నిరీరం అయిపోతాయి. ఈ ముక్కులో ఉండే కణాలలో కొన్ని షెడ్ కాకోకుండా అలాగా ఉంటే అది 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత కూడా స్వాబ్ తీసినప్పుడు పాజిటివ్ వస్తుంది. మన చర్మం మీద కూడా రోజు కొన్ని లక్షల కణాలు బయటికి పోతూ ఉంటాయి, కొత్తవి పుడుతుంటాయి. అలాగే ముక్కులోంచి కూడా సెల్స్ కొన్ని బయటికి పోతూ ఉంటాయి. అలా లేకోకుండా కొన్ని అక్కడే స్టక్ అయిపోయి స్కాబ్ మాదిరి ఫార్మ్ అయినప్పుడు మనం ఈ స్వాబ్ టెస్ట్ తీసినప్పుడు దానిలో పాజిటివ్ ఉంటుంది. కానీ పాజిటివ్ ఉంది అంటే వాళ్ళు ఆ వైరస్ను స్ప్రెడ్ చేస్తున్నారనో ఆ వైరస్ వల్ల వాళ్ళకేదో ముప్పు ఉందనో కాదు. అది పాజిటివ్ ఉంది 2-3 వారాల తర్వాత అని అంటే దాని అర్థం మన ముక్కులో ఉండే సెల్స్ షెడ్ కాకోకుండా అక్కడే ఉండడం వల్ల దాంట్లో వైరస్ ఇనాక్టివ్గా చనిపోయి ఉన్నప్పటికీ మనం టెస్ట్ చేసినప్పుడు ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది. కాబట్టి మనకు కరోనా వచ్చిందా లేదా దానివల్ల ఏమన్నా మనకు నష్టం ఉందా అని తెలుసుకుండేకి మొదటి 10 రోజుల్లో కరోనా టెస్ట్ చేసుకోవాలి. అంతేగాని మిషన్ కరెక్ట్ ఉందా లేదా ఆర్టీపీసీఆర్ కరెక్టే కాదా అని ఆ టెస్టును మిషన్ను ఐసీఎంఆర్ను మనం పరీక్షించకూడదు. దీనివల్ల చాలామంది పొద్దాంకులు ఆ టెస్ట్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు, మరియు ఊరికి అన్ని అనుమానాలతో భయంతో గడుపుతున్నారు. కాబట్టి ఊరికనే టెస్ట్ సెంటర్లకు వెళ్ళొద్దండి. ఫస్ట్ 10 రోజుల్లోనే మీకు ఏదైనా అనుమానాలు ఉంటే టెస్ట్ చేసుకోండి. ఒక్కసారి 10 రోజులు దాటి 14 రోజులు వచ్చిందంటే దాని తర్వాత మీరు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కరోనా కంటే కరోనా భయమే మానవులను ఎక్కువ పట్టి పీడిస్తూ ఉంది. కరోనా అనేది ఒక వైరస్, ఇన్ఫ్లుయెంజా లాంటిది. ఈ వైరస్ ఏమంత ప్రమాదకరమైన వైరస్ కాదు, అది చాలా వీక్ వైరస్. ఎందుకంటే 90% మంది బాగైపోతున్నారు కదా, అందుకనే ఇప్పుడు అందరూ కూడా మేము వైద్యం చేస్తామని ప్రతి ఒక్కరు డాక్టర్లు కాని వాళ్ళు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇది ఏమీ ప్రమాదకరమైనది కాదు, సింపుల్గా పారాసెటమాల్ ఈ టాబ్లెట్లు ఇచ్చి 50,000 లక్షల రూపాయలు తీసుకోవచ్చని ప్రతి ఒక్కరు ముందరకు వస్తున్నారనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. హోటళ్ళు, లాడ్జ్లు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక వ్యాపారంగా మార్చుకుంటున్నారు. మీ భయమే వాళ్లకు పెట్టుబడి. కాబట్టి మీరు ఊరికే భయపడదండి. భయపడడం వల్ల మీకు నష్టమే తప్పితే లాభం లేదు. ఎందుకంటే మనము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు అప్పులు చేసుకొని సప్పులు చేసుకొని ఈ కరోనా భయంతో మీరు అప్పుల పాలు కావద్దండి. ఎందుకంటే మీరు ఒక మంచి పల్సాక్సిమీటర్, చీప్ చైనాది కాదు, దాంట్లో పెన్సిల్ పెట్టినా పాజిటివ్ వస్తుంది, అటువంటిది కాకుండా మంచి పల్సాక్సిమీటర్ ఒకటి కొనుక్కోండి. దాంట్లో ఆక్సిజన్ సాచురేషన్ పొద్దున మధ్యాహ్నం రాత్రి చూసుకోండి. దాంట్లో 93% కంటే తక్కువ వస్తే, 4-5 సార్లు తక్కువ రావాలి, ఒకసారి వస్తే కాదు, తక్కువ వస్తే అప్పుడు మీరు ఆసుపత్రికి వెళ్ళండి. అంతేగాని ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, జ్వరము దగ్గు పడిసెం అనేది చాలా కామన్గా ఉంటుంది. జ్వరం అనేది కరోనాలో చాలా తక్కువగా వస్తుంది, దగ్గు అనేది వస్తుంది, కొంచెం ఆయాసం వస్తుంది, అదే మనకు ఇంపార్టెంట్ అయిన విషయము. ఎక్కువ విపరీతమైన జ్వరము ఒళ్ళు నొప్పులు ఉంటే అది కరోనా కాకపోవచ్చు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వైరల్ ఫీవర్ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ భయపడాల్సిన పని లేదు. మీరు ఎక్కువ భయపడ్డారంటే మీరు ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఏదైనా ఆయాసం వచ్చినప్పుడు 93% కంటే ఆక్సిజన్ సాచురేషన్ తగ్గితే ఆసుపత్రులకు పరిగెత్తండి. అంతేగాని మీరు ఊరికి అందరూ ఆసుపత్రులకు పరిగెత్తడం వల్ల ఆసుపత్రుల్లో బెడ్లు నిజంగా అవసరమైన వాళ్ళకు కూడా దొరక్కకుండా పోతాయి. కాబట్టి మనం సంయమనంతో ఉండాలి. ఊరికే భయపడి టెస్టులకు పరిగెత్తద్దండి. మనము టెస్ట్ చేసుకోవాలి, అంతేగాని టెస్టును మనం పరీక్షించకూడదు, మిషన్ను. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకొని ఎక్కువ హైరాణ పడుకోకుండా ఎక్కువ మీరు డబ్బులు పోగొట్టుకోవద్దండి మీ కష్టపడే కష్టార్జితాన్ని. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా కానీ ఈ యొక్క సిమ్టమ్స్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉండాలి. అంతేగాని ఆ టెస్ట్ చేసుకుంటాము, ఈ టెస్ట్ చేసుకుంటాము, సిటీ స్కాన్ చేసుకుంటాము, అవి ఇవి అని అన్ని టెస్టులు చేసుకుని దానిలో అందరికీ కోరాడ 5 అని ఇస్తారు. ఆ ఇచ్చిన వాళ్ళందరూ ఎవరూ చావడం లేదు. కోరాడ 5 అంటే ఎంతో సీరియస్గా ఉండాలి సిటీ స్కాన్లో, కానీ అటువంటివి ఏమీ లేదు, అది ఊరికి మైల్డ్గా ఉన్నా కానీ అలా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎక్కువగా టెస్టుల మీద డిపెండ్ కావద్దండి, మీ సిమ్టమ్స్ మీదనే డిపెండ్ కావండి. మీకు ఆయాసం వస్తేనే హాస్పిటల్స్ను సంప్రదించండి. అంతేగాని ప్రతి చిన్న విషయానికి భయపడద్దండి.